నేను అడుగుతున్నాను, ఓట్లు కోసం జన్మస్థానం మారుస్తారా? ఎవరన్నా తల్లిదండ్రుల పేరు మారుస్తారా? కులాలు మారుస్తారా? అట్లా మార్చారంటే కంపల్సరీగా వాళ్ళ నీతి నిజాయితీ లేనటువంటి వాళ్ళు. నేను రాజకీయాలు రాకముందు కూడా 10వ తరగతి సర్టిఫికేట్, 1వ తరగతి చదువుకునేటప్పుడు నీ జన్మస్థలం పెద్దపల్లి, తండ్రి పేరు పార్టీ, ఉంటాం అమరావతి రోజు నివాసం, డోర్ నెంబర్తో సహా 4 13 50. మా ఇంటి పేరు లోకేశ్. ఎన్ని కూడా ఏంటంటే 1వ తరగతి నుంచి అదే అడ్రస్ నడుస్తుంది ఇప్పటిదాకా కూడా. వాళ్ళకి ఏందో రాజకీయాలు రాగానే ఈ అడ్రస్ మారిపోతుంది, జిల్లాలు మారిపోతారు, అడ్రస్ మారిపోతుంది. అందుకని నేను చెప్తున్నాను, పక్కాక లోకల్ అయ్యే ఏదో పక్కా లోకల్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని గుర్తించిన వ్యక్తిని అది డెఫినెట్గా ఆశీర్వదించింది. ఈరోజు మంచి కార్యక్రమం చేశారు, మీ అందరూ నా ప్రత్యేక అభినందన చేసుకుంటూ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మీద ఉంది. ఏటీ అగ్రహారం, ఏటీ అంటే అర్థం చెప్పని ఎంపీ గారి కదా, చెప్పమని వద్దు ఎట్ అంటాడు, ఏటీ ఎట్ అంటాడు. ఎవరో ఆత్మ చేసుకుంటారు దాన్ని, అనంత అగ్రహారాన్ని, అనంత అగ్రహారాన్ని చేసుకుంటే పేరు చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఎలక్షన్ జరిగిన 2005లో జరిగింది, ఇప్పుడు ఎలక్షన్ జరిగింది. ఒక అధికారి పరిపాలిస్తున్నారు, ఎంత డబ్బు తెలుసా? 840 కోట్లు వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే రాసుకున్నారు. ప్రజలకు ఏమవుతుందో తెలియదు, ఏది దౌర్భాగ్యం ఏంటి గుంటూరుకి ఓడిపోతే ఓడిపోవచ్చు, గెలిస్తే గెలవచ్చు, ఎదురు పెట్టడం మధ్యతో ఉంటుందా? లో వేణుగోపాలని గెలవాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు ఓడిపోయినా గెలిచినా ఓడితో ఒక రకం, ఓడితో ఒక రకం అట్లున్నది. అదే ఏ పార్టీ అయినా ప్రజలు గెలిపిస్తే గెలిపిస్తారు, అంటే నువ్వు తీసుకెళ్ళి అధికారులు చేతులు పెడతావు, కుమ్మస్థాలు చేతులు పెడతావు, ఈ ప్రజాప్రతి పార్టీ ఒరిజినల్ చక్రానికి దుమ్ము దులపండి, మెయిన్ రోడ్ డబలింగ్ 4వ లేని వెడల్పు, అక్కడ ఉన్నటువంటి ఆర్ఈబీ దగ్గర చూసుకున్నా చుట్టుకుంటూ కూడా బ్రహ్మాండం చేపిస్తా. చేయండి తమ్ముళ్ళు, మీ ఓడి మోదుగుల మీకు నేను నాకు మీరు మధ్యలో మళ్ళీ మన అప్డేట్ అన్న కూడా ముందు తీసుకెళ్ళాలి, అప్డేట్ కూడా నాయకుడు చేయాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్ చెప్తున్నా బాల్య స్నేహితుడు, నేర్చుకోవాలి, ఇద్దరం ఓడిపోయినా గెలిచినా ఎప్పుడు ఒక మాట అనుకునేవాళ్ళం కాదు, ఎప్పుడు ఇప్పుడు కూడా కలిసే ఉన్నాం.